ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు దాకా మనం మాట్లాడిన వాళ్ళందరికీ రంకు మొగుళ్ళు అంటాడు ఈయన. ఏవి వెంకటేశ్వర గారేనండి, టెలివిజన్ పార్టీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు, వారు డీజీపీగా కూడా చేశారో లేదో నాకు క్లారిటీ లేదు, కానీ ఆ స్థాయి వ్యక్తి ఈయన. ఏబి వెంకటేశ్వరరావు అని తోపు తురుం క్యాండిడేట్ అనమాట. నిజంగా ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే పోటుగాళ్ళు మాట్లాడుతున్నారో ఈయన మామూలు కటౌట్ అలాగా ఆ ఫోటో చూస్తేనే వాళ్ళందరికీ తెలియకుండా కాళ్ళలోంచి ఒక వణుకు పుడుతుందండి. అమ్మ ఏమో ఈయన వచ్చాడు ఏట్రా బాబు, ఏట్రా బాబు ఈయన ఫోటో చూసామేట్రా బాబు అని ఆ కింద నుంచి కాళ్ళలో వణుకు పుడుతుంది. ఏంటి ఈయన గొప్పతనం అంటే, ఈ రోజున ఏదైతే వివేకానందరెడ్డి కేసు, వివేకానందరెడ్డి గారిది 5 సంవత్సరాలు ఎంక్వైరీ చేసి సిబిఐ ఇప్పుడు ఏ విషయాలు అయితే చెప్పిందో, వివేకానందరెడ్డి చనిపోయిన గంటలో ఈయన అదే విషయం చెప్పాడట. చాలా చాలా డ్రామాలు ఆపండిరా, ఎవరైనా చంపింది మీరేనో మాకు తెలుసు, ఎక్కువ నాటకాలు చేశారంటే బొక్కలో దోసి భోగి పండుగ చేస్తాను, మర్యాద నోరు మూసుకుని ఊరుకుంటే ఎంక్వైరీ చేస్తాను. మీరు ఎంక్వైరీ చేయనివ్వకుండా మీరు ఎక్స్ట్రాలు దొబ్బారనుకో, మొత్తం ఇంటిల్ల పాదిని జుట్లు అడుగుని ఈడ్చుకెళ్ళి బొక్కలో వేసి భోగి పండుగ చేసేసి మీ చేత ఒప్పించేస్తాను అని ఉంటాడు. అని ఉండకపోతే ఆయన ఈయన జగన్ గారు వచ్చినండి సస్పెండ్ చేశారు ఈయన్ని, విధుల నుంచి బహిష్కరించాను, జీవో కూడా ఇచ్చినట్టున్నాడు. వెంటనే ఈయన కోర్టుకు వెళ్ళాడు, నేనేం తప్పు చేశాను, ఏదో పనులు చేసిన వాళ్ళు ఏమో అక్కడ పదవుల్లో ఉన్నారు, నేనేం తప్పు చేశాను. నేను కోర్టుకు వెళ్ళాడు, కోర్టుకు వెళ్తే కోర్టు ఈయనకి ఇమీడియట్గా విధుల్లోకి తీసుకోండి అని ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ పట్టుకుని వచ్చి 2 రోజులు 3 రోజులు ఈయన ఆఫీసులో కూడా కూర్చున్నాడు. కానీ అన్నకి ఈయన చూస్తుంటే కింద నుంచి మీద దాకా మంట పడుతుంది. ఆ రోజు వివేకానందరెడ్డి గారు చనిపోయిన రోజు కూడా అన్న ఈయన పేరే జపం చేశాడు, ఏబి వెంకటేశ్వరరావు గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు అని 3-4 సార్లు మాట్లాడి ఆయన ఇలాగ అంటున్నాడు, మేమే చంపేసాం అంటున్నాడు అనేదో ఆ టైప్ అర్థం వచ్చేలాగా. మరి ఇప్పుడు సిబిఐ ఏమన్నది, 5 సంవత్సరాల తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ కదా, అప్పుడైతే ఈయన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టారు ఓకే, మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సిబిఐ కూడా అంటుంది అదే మాట. అంటే దాన్ని బట్టి సిబిఐ 5 సంవత్సరాల పని గంటలో పూర్తి చేశాడని కదా ఏబి వెంకటేశ్వరరావు గారు అర్థం, అంత ఎఫిషియెంట్ క్యాండిడేట్, ఎఫిషియెంట్ ఆఫీసర్ అనే కదా. ఈయన గురించి ఏదో వీడియో వచ్చిందండి, చూశాను, చూసినంటే నాకు ఇదే గుర్తొచ్చింది, చెప్పాలి మళ్ళీ ఈయన గురించి ఒకసారి. ఈయనకి ఇంకా ఏజ్ ఉంటే, ఒకవేళ ఆయన రిటైర్ అయిపోకుండా, రిటైర్ అయిపోయి ఏజ్కి దగ్గర పడకుండా ఉంటే గవర్నమెంట్ ఎలాగా మారుతుంది, మారిన తర్వాత ఆయన కనుక డీజీపీ పోస్టులో కనుక కూర్చుంటే అసలు ఈ రాష్ట్రంలో నుంచి ఎంతమంది పారిపోతారో చూడాలనిపిస్తుందండి నాకు, నిజంగా చూడాలనిపిస్తుంది నాకు. సస్పెన్షన్ వేటు వేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు, కనీసం వారెవరిని టచ్ కూడా చేయని ఈ సర్కార్ ఏబి వెంకటేశ్వరరావుని ఎందుకు టార్గెట్ చేస్తోంది అని ఓవైపు ప్రజలు సందేహం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఆయనపై ఇంతలా ఈ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించడం వెనుక ఉన్న కక్ష కాదండి, భయం. అది ఆయన పెడితే మామూలు ఊరుకోడు కదా, జరిగే ప్రతిదాన్ని ఆయన వెనకేసుకు రాడు కదా, అన్యాయం చెప్తే అన్యాయం అంటాడు, ప్రతిదానికి ముళ్ళలో గుచ్చుకుంటూ ఉంటాడు వీళ్ళకి, భయం అది అంతే తప్ప కక్షపూరితం లేకపోతే ఆయన ఏదో సాధించొద్దాం ఆయన మీద గెలిచేద్దాం అని కాదండి, ఆయన చూస్తే కాళ్ళు అణుకుపోతాయి చాలా మందికి. రీజన్ రీజనింగ్ ఏమిటనే దానిపై తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో తన వద్ద కీలక సమాచారం ఉందంటూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐకి ఏబి వెంకటేశ్వరరావు నేరుగా లేఖ రాశారట. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయని సిబిఐ అధికారికి 1-2 సార్లు ఆయన ఫోన్ చేశారట. అలాగే వివేక హత్య జరిగిన నాటి నుంచి ఆయన డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించే వరకు జరిగిన తత్తంగానికి సంబంధించిన కీలక ఆధారాలు సైతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కీలక అధికారికి ఏబి వెంకటేశ్వరరావు అందించారట. అది అసలు పని, ఈ ఆధారాలన్నీ సేకరించిన సిబిఐ అవి వెరిఫై చేసుకుని ఈ నిజమాన్ని నిర్ధారించుకున్నాక అప్పుడు పెట్టింది. అంటే ఒక రకంగా మళ్ళీ మన వాళ్ళందరూ బొక్కలో పడ్డానికి ఏబి వెంకటేశ్వర గారే కారణం. ఆయన ఏదో విక్రమార్కుడు సినిమాలో డైలాగ్ ఉంటుందండి రవితేజ గారిది, పోలీసుడికి ట్రాన్స్ఫర్ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్కి కాదు అలా అన్నట్టు. పోలీసు ఎలాంటి సిన్సియర్ ఆఫీసర్ని ఒకవేళ ఉద్యోగంలో తీసేసిన ఆయన డ్యూటీ చేస్తాడు, అదే విక్రమార్కులు ఇంకో డైలాగ్ ఉంటుంది, పోలీసు వాడి బెల్ట్ కూడా డ్యూటీ చేస్తుంది అని, ఎందుకంటే ఆ వెళ్ళనిగాడు ఒకడు ఆ బెల్ట్కి ఇలా తగులుకుని చచ్చిపోతాడు ఆ సినిమాలో. అలాగా ఆయన పవర్లో లేకపోయినా పొజిషన్లో లేకపోయినా ఏబి వెంకటేశ్వరరావు గారు ఆన్ డ్యూటీ, ఆ డ్యూటీలో భాగంగానే ఇప్పుడు మన వాళ్ళందరి బొక్కలన్నీ బయటపడ్డాయి,
దీనికి సంబంధించి పాపం కోర్టులో వాళ్ళు ఎప్పుడు పెడితే దాఖలు చేశారు. అంటే ఒక రకంగా మళ్ళీ ఆయన బొక్కలు వేయడానికి కారణం కూడా ఏబి వెంకటేశ్వరరావు గారే. బా చూడాలనిపిస్తుందండి, కొన్ని చూడండి, కొంతమందికి తాజ్మహల్ చూడాలని, లేకపోతే న్యూజిలాండ్ చూడాలి, స్విట్జర్లాండ్ చూడాలి, ఈఫిల్ టవర్ చూడాలి, ఇలా కోరికలు ఉంటాయి కదా. నాకు కూడా కోరిక ఉందండి, గవర్నమెంట్ మారిన వెంటనే ఏబి వెంకటేశ్వరరావు గారిని ఏదైనా ఒక పై స్థాయి డీజీపీ స్థాయి హోదాలో చూడాలి, ఆయన తీసుకునే చర్యల్ని కళ్ళారా చూడాలనిపిస్తుందండి. నాకు ఎవడైతే తప్పులు చేశాడో వాడిని మాత్రమే నా కోరిక సార్ ఇది. మరి దేవుడు తీరుస్తాడో తీర్చడో. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఈ జగన్ ప్రభుత్వం కక్ష కట్టడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. ఆ క్రమంలో 2019 ఎన్నికలకు ముందు నాటి సీఎం చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనపై నాటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు సంధించడమే కాదు, పవర్ఫుల్ చూడడానికి కూడా కదా ఆ ఫేస్ కానీ లేకపోతే ఆ యాటిట్యూడ్ కానీ నడిచే విధానం కానీ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా మనకు పవర్ఫుల్ ఆఫీసర్లని, సేమ్ అలాగే అనిపిస్తున్నాడు నాకు ఆయన చూస్తుంటే. ఆల్ ద బెస్ట్ సార్ ఏబి వెంకటేశ్వర గారు, అతి త్వరలోనే మిమ్మల్ని సరైన పొజిషన్లో చూడాలని మహాశయన మీడియా నుండి అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా నేను ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే మీరుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇలాంటి ఆ వ్యవస్థలను దుర్వినియోగం చేయడైనా, ఆయన అధికారంలో ఉంటే ఎవరికి ఇవ్వాల్సిన పవర్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి, ఖచ్చితంగా అందరూ సక్రమంగా పనిచేస్తారు అని కోరుకుంటూ అందరూ కూడా మీరు కూడా మీ మనసులో కోరుకోండి. ఎక్కువ మంది కోరుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎక్కువ మంది కోరుకోకపోయినా కూడా మంచి అనేది ఎప్పుడు కూడా విజయం సాధిస్తుందండి. ఏ మనిషి నీతులు చెప్తున్నాడండి మా ఎవరో ఏం పేరు ఇతని పేరు సాయి కదా, జర్నలిస్ట్ సాయి నీతులు చెప్పడానికి వచ్చాడు. ఇతన్ని బూతులు తిట్టడానికి వెను వెంటనే మన మహేష్ బాబు గారు కూడా వస్తున్నారు. చూసిన ఏ మనిషి అయినా ఎక్సెప్ట్ తెలుగుదేశం అనుకూలవాడు, అది జర్నలిజం అంటారా? మనుషులు రాసే జర్నలిజమేనా? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ ఎదవ పార్టీ సాయం తిట్టండి. ఇతనే ఒక పార్టీని అణికేసుకొస్తూ పనిచేస్తాడు, ఇతనే వైసీపీ కోసం అడ్డమైన రాతలు రాస్తాడు, అడ్డమైన వార్తలు చెప్తాడు, అడ్డమైన విశ్లేషణలు చేస్తాడు, మళ్ళీ ఎదుటోళ్ళని అంటున్నాడు, ఎదుటోళ్ళు ఫోటోలు మార్పింగ్ చేసి ఇలా మాడుతున్నాడు, చె నీది ఓ బతికినా బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా సాయి అని మహేష్ బాబు తిట్టాడండి. చే దెబ్బేస్తాడు మా వాడు. ఇక మీకు ఇంకోటి చూపిస్తాను రండి. ఒకసారి ప్రతి ఒక్కరికి కొన్ని ఎలక్షన్ వ్యూహాలు ఉంటాయి ప్రతి పార్టీకి. అలాగే జగన్ రెడ్డి గారి పార్టీ వ్యూహాలు ఏంటంటే 2014 ఎలక్షన్ ఆయుధాలు, 19 ఎలక్షన్ ఆయుధాలు, రేపు 24 ఎలక్షన్ ఆయుధాలు. వీటిని విడివిడిగా చూస్తే అండి మనం. 2014 ఎలక్షన్ ఆయుధాలు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి శవం ఒకటి, దాని తర్వాత ఆ రాష్ట్రంలో ఏదో చిన్న చిత్తక రోగాలతో చనిపోయిన వాళ్ళు, అక్కడెక్కడ ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మా నాన్న గురించి చచ్చిపోయారు, రాజశేఖర రెడ్డి గారి వల్లే చనిపోయారు, మా నాన్న అంటే ఇంత అభిమానం ఈ రాష్ట్ర ప్రజలకి, కాబట్టి మా నాన్న చచ్చిపోతే వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, కానీ మా నాన్న అంటే మా ఇంట్లో ఎవరికి అభిమానం లేదు, మేము ఎవరు చావం, కానీ మిగతా వాళ్ళు చచ్చిపోయారని చెప్పి ఆ రోజున ఇక ఓదార్పు యాత్ర పేరుతో అందరినీ వెళ్ళి కలిసేసి, మీ వాడు ఎందుకు చనిపోయి తెలుసా మా నాన్న కోసమే, మీ వాడు ఎందుకు చనిపోయి తెలుసు మా నాన్న కోసమే అనుకుంటూ చెప్పాడు. చెప్తే వాళ్ళు ఏమనుకున్నారు, పోన్లే మా వాడు ఎందుకు చనిపోయినా కూడా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు వచ్చి వీళ్ళ కోసం అనుకుంటున్నాడు తెంగరోడు,